हेलो फ्रेंड्स नैन रमन रोजे मन तेलंगाना स्पेशल सर्वपिंडी चयबोना अद चूपन मूड बउल दी तो बिह्य पिं तीस मूड गोलचिपेन तर दींटी चुप्त उल्लिपाय रे पचिमिर्ची रेकना चरगा पच्चिशन पुप नाबा वन अवर को करवेपाक पुदीना और स्पून नुव्वल स्पून वे जीलक्र सरपड़ा कारम पल्लील तीसुकोनी वेंचि इट्ला कच्चा पच्चा चेसुकुन्नानु साल्ट सरपड़ंत अल्लम पेस्ट स्पून कोद्दिगा आयिल वेसुकुन्नामु इवन्नी बागा मिक्स अय्ये वरकु कलपाली इप्पुडंता मिक्स अयिपोयिंदि कदा वाटलेसि मनमु चपाती मुद्दलागा कलुपुकोवाली अंता గట్టిగా ఉండాలి లూజ్ ఉండదు ఇవి చాలా బాగుంటాయి తెలంగాణలో సర్వపిండి తపాల చెక్కలు ఇలా ఆంధ్రాలోనే తపాల చెక్కలు అంటారు ఇక్కడ సర్వపిండి ఇలా ఫేమస్ అయిపోయిన ఇవి పాతకాలపు పంట ఇవి చాలా టేస్టీ కూడా ఉంటాయి నేను కూడా తిన్నాను ఇక్కడ చేసిన వాళ్ళు ఇస్తే ఇవి నేను ఒకసారి చేసి మీకు చూపిద్దామని నేను చేస్తున్నాను ओके इदे ఒక 10 నిమిషాలు నానబెట్టేద్దాం ఇప్పుడు 10 నిమిషాలు అయిపోయింది దీన్ని ఎలా చేసుకోవాలని చూపిస్తాను ఇప్పుడు కొద్దిగా ఆయిల్ పెట్టి పట్టించాలి దీనికి అంత ఇప్పుడు ఫస్ట్ ఫస్ట్ ఇంత పెడుతున్నాము ఇది తక్కువ వస్తే మళ్ళీ మనం తీసుకొని కొద్దిగా ఇది మందంగానే చేయాలి ఇది అంత ఒకే లెవెల్ లో ఉండేటట్లు ఇలా సెట్ చేసుకోవాలి సెట్ చేసుకున్న తర్వాత అన్ని హోల్స్ ఇలా పెట్టుకోవాలి ఇప్పుడు ఈ హోల్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడంతా ఆయిల్ వదలాలి మనం ఇది అప్పుడు మనకు లోపలికి దిగేది ఆయిల్ బాగా టేస్టీ ఉంటుంది బాగా కాలుతుంది అన్నమాట బ్రౌన్ కలర్ లోకి రావాలి మనకి ఇది ఇప్పుడు దీన్ని తీసుకెళ్లి స్టవ్ మీద ఒక 15 నిమిషాల నుంచి 20 నిమిషాలు వేడి చేయాలి కొద్దిగా సిమ్లో పెట్టేసి దొన్న స్టవ్ వెలిగించుకున్నా ఇప్పుడు కొద్దిగా స్టవ్ తగ్గించేసి పెట్టేసుకున్నాము మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి ఓకే దీంట్లో నాస్టిక్ దాంట్లో కొంచెం పల్చగా చేద్దాం అనుకున్నా ఇది ఇప్పుడు దీనికి హోల్ చేయాల్సిన అవసరం లేదు పైన కొద్దిగా ఆయిల్ ఇలా వేసేసి ఇది కూడా అలానే పెట్టేద్దాం ఒక 15 నిమిషాలు మన మధ్యలో చూసుకోవచ్చు ఇలా ఉడుకుతూ ఉంచండి ఇప్పుడు ఇది నాన్ స్టిక్ లో పెట్టే కదా ఇది చూద్దాం ఎలా వచ్చిందో ఇదైతే ఇంకా టైం పడుతుంది ఇదంతా పక్కకి వచ్చేసింది ఇది ఒక సైడ్ అంతా కాదుంది ఇంకొక సైడ్ కొద్దిసేపు కాల్తే అది అయిపోతుంది ఇది స్టవ్ ఆఫ్ చేసి తీసుకున్నాం ఇది ఎలా వచ్చిందో ఇది చుట్టూ ఇలా వేసింది ఈ కలర్ అయింది కదా ఇప్పుడు ఇలా తిరిగేసుకున్నాం మళ్ళీ మళ్ళీ ఆ సైడ్ కూడా కారాలి ఇది కూడా అయిపోయింది దీంట్లోది స్టవ్ ఆఫ్ చేసుకున్నాం ప్లేట్లోకి పెట్టేసుకున్నాం సర్వపిండి చెక్కలు రెడీ అయిపోయినాయి మాకు ఈ తెలంగాణ స్పెషల్ ఇవి అంటే పూర్వకాలంలో చేసేవాళ్ళు ఇలా ఇప్పుడేమో గట్టి చెక్కలు పప్పు చెక్కలను ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తున్నాము ఇలా చేసుకుని తింటే బాగుంటాయి 10 డేస్ 15 డేస్ నిల్వ ఉంటాయి ఇవి ఓకే ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు అయితే షేర్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ టచ్ చేస్తే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు వస్తాయి